నాకన్యా వచ్చేసా తెచ్చేసా. ఆ నాగస్వరం ఊదటం తప్ప ఇంకేమీ తెలియదు నీకు, పోయి ఊదే కర్మ పట్టిందా? ఆగక్కడా, ఏంటి అలా రెచ్చిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు, ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. సారా నా చేతికిచ్చి నా కాళ్ళు తీసుకో. కాళ్ళు ఏంటండి బాబు, మొత్తం అన్ని బిసికేస్తాను. మంగారు మంగారు, మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పు, మా క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక, ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముఖ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా, ఆ తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా స్వామి రంగా. బాబుగారు బాబుగారు, అయ్యా ఇదేం బాలేదయ్యా. ఏంటను అనేది, ఈ బుల్లని మరి అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే, ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అమ్మడం. ఆయన సంగతి మర్చిపోకు, ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదో కానీ అదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిది పోలు అయిపోతే. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్య నాకు దక్కించండి, మీ మేలు జన్మలో మర్చిపోను. ఇదిగా, నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కానీ ఓ సంగతి మాత్రం మర్చిపోకా. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దానికి అంటమంటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్టా. కారణమేనండి. శబాష్ శబాష్, అయితే నీ షాది రేపారా? అల్లుడు గారు, ఇదేంటి అండి, ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి అండి. మావా అల్లుడు అల్లుడు, నా బేటికి నా బేటికి బేటికి ఏమీ గాల, 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది. చూపిస్తా పద చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు, 10 లీటర్లు పాలు తాగటం, ఎల్లకిలా పడుకోవటం, మధ్యాహ్నం బండి అన్నం తింటాం, ఎల్లకిలా పడుకోవటం, రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు, దీంతో చస్తానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సమజ అయిపోయింది. అల్లుడు, నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమదం ఉందా? బోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం, అంతేనా? అంతే మామ, నీ మీసమ దొట్టు. వెంకట సుబ్బమ్మ ఉఠో, అందరి మీద బయట కట్ట, బయటికి దాలు. అచ్చా అచ్చా, ఇప్పుడు బయట బయటనా? అల్లుడు, ఇప్పుడందరికీ సంతోషమే కదా? సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా, వెళ్తూ. మామ మామ, నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పని? నీ పని, నీ పని. ఓహో అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అల్లుడు, రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో, ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా? సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా,
నేను ఇప్పుడైనా ఏమైనా అడిగానా మావా? ఏడాలా? ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా. ఓ నా మాట కాదనగరు మావా. ఒట్టు ఒట్ట నీకు దండం పెడతాను ఈ డోలీ మావా. నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ఆహా ఆహా క్యా దిమాగ్ ఖే రే తుమారా బేటా, బజాఓ లే జా ఏ డోల్ అచ్చా తరహ బజాఓ. బజాతో మావా, తూ జావ్ జా తూ జావ్ జా తూ రే బజాతో మావా సర్పసుందరి. ఎవరు బస్తా చేసింది? అంగే కాదు, ఇంగే కుర్మా జరుగుతున్నామే. కుర్మా జరగడం కాదు, మొత్తం బస్ స్టాండ్ దొరుకుతున్నట్టుంది. అయినా ఎర్రబుడి తీసేయచ్చు కదా. సెంటిమెంట్ 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 కాదు, రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. రెండు గట్లమ్మా, రెండు టికెట్లు ఏంటి? పిల్లకి అర టికెట్గా, పెద్ద మనిషి అయిన పిల్లకి హాఫ్ టికెట్. పెళ్లి కాని పిల్లకి అర టికెట్ అని గవర్నమెంట్ పేపర్లు వేసారు చూడలేదా? సరే కూర్చో కూర్చో. ఆ టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా. కాలయ్యా బాబు, కాలు కాలా కర్ర అనుకున్నాలే. ఆ టికెట్ 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 ముందు మా ఆవిడ తీస్తాంది. మీ ఆవిడ ముందు తీసుకుందా? ఆవిడ ఇందాక ఎవరో కుర్రాన్ని తీసుకుందా? ఎదర టైర్ కింద ఒక పంది పడుకొని ఉంది, ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది. ఈ లోహడ మేడా, బస్సు మొత్తం నింపి పూడ్చినవే, బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నారు. ప్రయాణికులారా, బస్సు బయలుదేరటకు సిద్ధము గారు ఉన్నది. మీ అందరూ మేము ఇష్టదేవాలు ప్రార్థించుకోండి. చాలా అలర్ట్ గా ఉన్నారు. రైట్ రైట్ ఏడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై రెండు ఒకటి రెండు మూడు. ఇంతకీ ఈ రోజు కలెక్షన్ ఎంత? 7490 రూపాయలు. ఇంతేనా? ఇంతేనా అంటున్నారా? ఒక్క నిమిషం. 7490 రూపాయలు 50 పైసలు. అవును గణేష్ ఎక్కడ? మరత రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతానండి సార్? సార్ వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు, భయంకరంగా కమిషన్ పెంచేశాడు. ట్రిప్ కి 5 టికెట్లు కొట్టాయి పట్టాడు, 100 రూపాయలు నొక్కే పట్టాడు. మేము ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు తనండి సార్. మొన్న ఒకేడు చేస్తారా, కాకులు అన్ని కలిసి అవసరం నల్ల పనులు అంతా నమ్ముతారేటి. బట్టలు బాత్రూమ్లు కాదురా, మీ నోట్లో కదా పెనాలి సీపు కడతా గిలించాలి. లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు. అయ్యగారండి డాల్ఫిని పెనాలి వచ్చిందండి, దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి సీపురు కడతో కడిగేసేసి ఆశతో అమ్మగారికి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి. వెళ్ళొస్తారండి అయ్యగారండి. పెనాయిలతో అమ్మగారికి తల రుద్దుతావా? ఇది కాకా పట్టడానికి వచ్చింది. దీన్ని అసలు నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయిన ఉండరా, ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి వల్ల నేను నిలబడ్డాను నాకు బాగా తెలుసురా. మరీ అంత పొగిడేయకండి సార్, దిస్ ఇస్ టూ మచ్. నేను చెప్పింది గణేష్ గురించి. అది సరే, కడియంలో వేసిన అరటికెళ్ళకి, రావులపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి, యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదేంట్రా? రాలేదేంట్రా? ఇప్పుడు వస్తాం చూడండి సార్. ఇది అరటి ఆకుల కట్ట, ఇది తమలపాకుల బుట్ట, మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేసాడు. అవునరా, ఆ అడ్డ కురసగాడి గిరాకీ ఎలా ఉంది? ఎట్టుండను సారు, బస్ ఎక్కవాడదా లేడు, టికెట్ ఇచ్చేవాడదా లేడు, బస్సులో సీట్ అని తీసేసి ఏ ఇసుకలాలు వాడుకో ఇచ్చుకుంటే మంచిదా? చూసి అవి దానికి కూడా పనికిరావురా, కుక్కల దానికి పనికి వస్తాయి. ఎరా, మా బస్సులో జనాన్ని మీ బస్సులో ఎక్కిస్తావా? ఉండు, పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. కోట కడియం యానం పాలెం రాజ 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 రాజ. నేను రండి రండి
నన్ను ఎక్కించేశారా బస్సులోకి? చూసారా మిమ్మల్ని లోపలేసేసాడు, మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు. అభిజుని కలకిత మనసున్న మనిషి, ఉండేగల మనిషి, ప్రపంచారి కార్డుల కథనే సరి, కదిలే చిత్రాల కేసరి, దాసరి దాసరి నారాయణరావు వచ్చిండు, కన్నాలు పెట్టుకోండి. చిలక జోస్యమంటే దేవుళ్ళు వస్తారు కదయ్యా, సినిమా వాళ్ళు వచ్చారేంటి? మా చిలక జోస్యం దేవుళ్ళకి గేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది. ఓ అయ్యలు, మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిచే దిక్కున బయలుదేరినాది. ఆ పిల్ల ఎత్తు 5 అడుగుల మీద గుప్పెడు, ఆ పిల్ల చేతిలోన పెట్టి ఎత్తు 2 అడుగుల మీద పెత్తడు, లోతు 1 అడుగు మీద జారడు. ఆ పెట్టికి తాళం గప్ప ఉన్నది కాని చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా. ఆ పెట్టిలో 9 బంగారు సున్నుండలు, 11 వెండి అరిసెలు, 18,000 పగడాల పేలాలు ప్రబలలాడుతున్నాయి. ఆ పిల్లని కప్పించినోడికి పెట్టి ఇత్తది, శిరసిరలాడించినోడికి మనసిత్తది, గోకినోడికి గోరిత్తది, ఊదినోడికి మొత్తం ఊడిసిత్తది. కేరళ చాలకొడు, కేరళ చాలకొడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మొగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది, ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉండేట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్, ఆ బస్సుకు నేనే డిక్టేటర్, నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊര് ഊതാപ്പം, വടവടയാപ്പം, ടോട്ടൽ അപ്പം ഡപ്പം. വിജില് വേസ്തേ ആകാലി, വിജില് വേസ്തേനെ വെള്ളാലി. ఆడి మొహం వాడలాగా చెప్తాడు. బస్సులో పదం పద, స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే. ఎన్న మానమే, హారన్ అన్న నేను రొంబ భయం. ఒరు నాలు స్వప్నత్తి టైసన్ వందో హారన్ కొట్టి అచ్చి అప్పలింద హారన్ అన్న భయం పోలే. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదా నిరిపేన్? నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు, నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి తీసుకెళ్తా, నా గదికి తీసుకెళ్తామే. ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్ రెడ్ లైట్ ఏరియా, ఇది చూస్తే అర్థం కావట్లా చాలా డేంజరస్ అని మనసులాయో. ఎన్న సుందర పురుషు, రైల్వే ట్రాక్ పక్కన పోగవద్దు, రైలు ఆగు. సరే నువ్వు పదంత పక్కం. ఒరు పిల్లి, ఒరు సింహం, ఒరు నక్క, ఒరు కుందేలు, ఒరు తాబేలు, ఒరు చిట్టెలుక, ఒరు సుంచి, ఒరు జింక, ఒరు ఒంటి, ఒరు చిరుతపులి. ఒరే జాగ్రత్తగా వెళ్ళరండి రాధని రాణి, నేను చూసుకుంటాను. వాళ్ళెవరు? రాధారాణి అంటే నా పెంపుడు కుక్క పెంపుడు పిల్లిని. ఆహా, జంతువుల పేర్లు మనుషులకు, మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి. పెట్టుకున్నాను అల్లమకానికి ఎరబట్లేదు. ఇదిగో తుడిసేసి ఇదిగో ఎకసెకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ముసలి దయ్యం కాడ ఆలోచిస్తున్నాడు. ముందెల్లా సంగతి చూడండి, సింధులు ఎత్తున్నారు సింధులు, బొట్టు మీద బొక్కడు పోగలు జాగ్రత్త. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి? क्या भयानक है, गरम गरम चाय बारंगीर जैसे पीता है. ఎందుకు ఎందుకంత వేటి సింపుల్, దానికి రాన అగ్రగొండ సుడిదిరిపోయి మండిపోతున్నది, మనసు ఉడికిపోతున్నది. అది జబ్బు. ఏం జబ్బు? అకలాకుతలం జబ్బు. అకలాకుతలం జబ్బా? అదన్నా ఓకే. వాళ్ళ కొర టిప్పు నీకు ఏడితే వెళ్తావు. వయసు తగ్గిడి పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి కునుకాలు వచ్చి జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ, ఈ జబ్బు నీకు వచ్చిందా? గతకు మన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడు ఎవరిచ్చారు? గుణపొంగ అమర్రాజు గారు అని పెద్దాపురం పిల్ల జమీందారు గారు.
ఆ రోజుల్లో ఆయన గుర్రవెక్కి సవ్వారు చేస్తుంటే గుర్రవలసిపోవాలి గాని ఆయన ఒకసారి ఆయనకి నాకు లవ్జింగ్ ఆయన రాజస్థాన్ కోటకి వెళ్ళిపోయాడు రాజమండ్రి కోటక ముందర ఉండిపోయాను మాసం పోతిరికే పెట్టలో నోట్లు టిక్కి కుక్కి పెట్టింది బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టని పిట్టతో పాటు ఈ పిట్టని పట్టాలి అంతే ఒక పీక పీక నువ్వేగా పీకమన్నా పీకమన్నది నన్ను కదరా నోట్లని నువ్వే పీకు డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు మన విషయంలో డబ్బే సాగుతుంది ఎట్రా తీరాటలు నా దగ్గర సాగనివ్వరా చినిగియో ఈ నోటు చినిగియో ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు నీ చీరే చిప్పామనుకుంటారు దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం ఎన్న పెరిగ కోనసీమ కొబ్బరి బొండం ఇంకా కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా ఆవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్ ఈవిడ క్లోజ్ ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా ఇది జమీందారి నోట్ స్పెషల్ ప్రింట్ ఈ విషయం జమీందారి గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు అప్పటికి చెప్తున్నాను విడికి ఇది ఆంధ్ర నోటు కాదురా కేరళ నోటు జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు ఉల్లి పొర చిరిగిపోయింది తిప్పు జరిగింది తప్పు ఏం చేయాలో చెప్పు 5000 అరేంజ్ చేయండి సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజగారికి తెలియకుండా తెప్పిస్తాం నేను ఇవ్వనండి ఎందుకు ముస్టు 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి ఇప్పు నడు ఇరిగిపోద్ది నోట్ వచ్చే వరకు బయట తరకండి కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇవాళ తేలిపోవాల్సిందే జ్ఞానోరు నిర్ణయానికి వందితే జ్ఞాన్ కళ్యాణం పన్న ఒక స్వచ్ఛమైన మలయాళిదా పన్న అంత మలయాళికి కళ తెరియడం కథాకళి వరణం అవరదా ఎనకు ఎంకార వయసుకు పసమాన అంకుశం ఒక బిర్యానీ వేణం ఒక ముట్ట కొడంబు వేణం ఒక మీన్ కొడంబు వేణం ఒక కోణి వేణం అది సాగుతుందో గాని తెలుసుకోవడం లేదు రే పెట్టి బద్దలు కొడదామా పగిలిపోతే పోనీ పెట్టకు చిల్లులు పెడదా పాడైపోతుంది అంటే బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా ఆహా రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది ఎల్లహ అదే చెడు రాజమండ్రి గురించి అడిగితే తిడతారు అరే పోవడాపల్లిలో ఇదిగో అబ్బాయి కడియాలి ఎక్కడెక్కాలి నీకు సరిపోయే సీటు లోన ఇల్లియమ్మా నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్ పైకి చెప్పు తెగుద్ది నువ్వు లోనకి ఇస్తా ఇంజిన్ పెట్టి తెగి పుడుసు వెళ్ళి పోతాలే ఏ మానవే ఏ సంవత్సరం పడదు కూడా వదిలిపోద్ది నాన్న నిజంగానే ఎర్రకుండానా మోసపోకురా కక్క గణేష్ ఏ అమ్మాయి ఏమైనా తడ ఉందా సొల్లుగా ఏంటది అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలి అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలన్నా సఖినేటి పల్లికి వెళ్ళాలన్నా మనం విసిలేయాలి అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు ఎవరయ్యా ఎమ్మెల్యే ఇస్తా ఉన్నారు ఇట్టం లేక వదిలేశారు ఎంపీ ఇస్తా ఉన్నారు ఢిల్లీ పడక వద్దని చెప్పేశారు నిన్న సీఎం గారు ఫోన్ చేసి మినిస్ట్రీ ఇస్తా ఉన్నారు ఇస్తే సీఎం పదవి ఇవ్వండి గాని మినిస్ట్రీ వద్దన్నారు ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు కూడా గరగడ గరగడలాడిపోతాయి ఈయన నోరిప్పాడంటే భూకంపం ప్రళయం పత్తరిల్లిపోద్ది ఏంటయ్యా గంటలేమన్నా మింగాదా మాట్లాడు
చెప్పు, నోరు విప్పరా. నా నేను మాట్లాడతాను, నాకే ఇడితే అవుతో. ఇడు మేసం తెప్పటి తిప్పినాను, ఇడు పోవ చెట్టమంటే ఎక్కడ తిని పోవ చెట్టాను. పంతులు వేరు చెయ్యాలా, పెంటపూర వెళ్ళాలా, పంచాయతీది కండువాతీది గొలుసు రోడ్డు గోడు, ఇడు పోకరు పంతులు పోకరు. రేపు పాలకొల సంత బస్సు బుసు అనిపించండి, మీ పెద్దలకు తన్నాం. ఈ చెప్పిన డబ్బా కొట్టినాను, నాకే ఇడికి వెళ్తూ నేను వెళ్ళిపోతున్నాను. ఏరా, వాడు నోరు విప్పితే ప్రళయమా. మలయాళ మహత్తర నాటి వీర మార్తాండ తేజ నమ్మ కొట్టాయత్తి వందిట్టార్ వరణం. ఇది గర్రా రైత్ బజారా? రే మలయాళి, రే బందర్ సుధాకర్, ఏం రా, ఏమైందిరా, ఏమి వేషం? ఎనదు వేషం ఇల్ల, నేను ఒరిజినల్ మలయాళి. ఉవ్వా, ఏం పేరు సుధాకర్? ఇల్ల పవనకుడి పాలఘాట రాయ మమ్ముట్టిన కన్న మోహన్ లాల్ అడిగి తంపి ఏదో కుటియో. ఎన్న సౌఖ్యమో? సౌఖ్యం. ఇందా ఆయన పుడిచియో? పుడిచి బయట చారు. నేను పుడిచియో? ఉంగల్ దేవర్ యార్? గురువాయూర్. ఉంగ పండుగ? ఓడం. సారోడ డ్రెస్? ఒరు బనియన్. ఒరు లంగి. డ్రాయర్ మట్టు విఐపి. పుడిచది? ఒరు బీడి. కుడిచది? ఒరు ఛాయ. సారోడ పడి తిరువనంతపురం. జోడే గాలి. ఎన్న అప్పనే ఉన్నాయి పాత ఏం వయసు పొంగం. నాట్యమాడు తోడం. ఒరు దోర పుడిచి వెళ్ళాడు. సింధు నది ఎన్ని సై అలగిరిలే కదా కళ్యాణం దపడిచి సంసారియం. మీ యారే ఇంగ కేరళ రాష్ట్ర సంప్రదాయ రాగలి బీభత్స భయంకర నాచాచార్య వరుణు ఓపరా ఓపరా. ఇప్ప ఎనికి ఎన్న దారి? ఒరు వెళ్ళ మలయాళి వీరన్ ఒరు పక్కం, ఒరు కరుపు నాట్య మయూరం ఇన్నొరు పక్కం. నా ఎంత రోడ్డు పోడం కాటికాపురి ముగుళ్ళ తపాయిస్తున్నాడు. కావున రే తోమ్, నా అంత కుట్టి కళ్యాణ సాయి. అసత్యమాణ అంద కుట్టి నా కళ్యాణ సేదు పక్షి. అంద కొట్టి నా కళ్యాణం. ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు. నువ్వెళ్ళి నీ ఊళ్ళో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టుకుని సర్కస్ చేసుకో. నీకెందుకురా పెళ్లి? ఇది పుట్టినప్పటి నుంచి దీని బారసాల ఖర్చు, పురిటి ఖర్చు, గౌన్ల ఖర్చు, పోనీ ఖర్చు, లంగాల ఖర్చు, ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు, ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా వేసిన ఖర్చు, పోలు మొత్తం ఖర్చు ఎంత అయిందో తెలుసా? 72,000 రూపాయల మీద 2 రూపాయలు పెచ్చు. అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి. ఈరోజు దశమి, ద్వాదశి వెళ్లే లోపు ఎవడైతే 75,000 రూపాయలు వండి నా కైలో కుడుపారో వాళ్ళకి ఈ పండు నా కుడుప. సకల భాష వల్లమనే ఇదల డిడక్షన్ ఉండో ఉండో ఎవడో నీ చెయ్యో లేపే. డబ్బు కుడుకులే అన్న, గుర్తుంచుకోండి. ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క పడవక ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవాలి. డబ్బు తెస్తా, ఎందుకంటే ఈ చిలక మీదే నా చిలక దోశ ఆధారపడి ఉంది. వాడి కంటే ముందు మేమే డబ్బు తెస్తుమో? ఎంతయో? 72,000. గుర్తువచ్చి గుర్తువచ్చి, పైన 2 చెడతా.
ఈ కండక్టర్ పెళ్లి కడుకోయని, ఇంత కుట్టి పెళ్లి కూతురాయని. తీసుకో 30,650 పైసా. 50 పైసా కింద ఉంది. ధనం ధనం ధనం. ఈ అందగాడు బాసికం కట్టెను మలయాళ కుట్టికి తాళిగట్ట వచ్చను. ధనం ధనం 36,101 రూపాయ తీసుకో. ఎంత దైవమే, నా అత్తమో నా అత్తమో. ఏంట్రా వాసన అంటుంది, కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా. నీతి మా వీధిలోనే లేదు. నిజాయితీ మా ఊర్లోనే లేదు. మే ప్యాసింజర్ దగ్గర కేసిన చిల్లర నోట్లుగా మార్చబడిన డబ్బిది. బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఊతి ఉప్పని కొట్టేసిన పానమేదే. బస్సు ఇంజన్ పార్టులు కేజీల కేజీల చొప్పున ఇనపగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇవి. యానవ నుంచి బ్యాందిరి విసుకులు దొంగసాటుగా తెచ్చే బ్యాకులో అమ్మి కూడా పెట్టిన పనమేదే. తొండాకే బచ్చా అండ, నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ ఇచ్చారు. ఇదేమన్నా హాఫ్ టికెట్ అనుకున్నారా? పోనీ, మా రెండు హాఫ్లు కలుపుకుని ఫుల్ మాకిస్తే మేమిద్దరం కలిసి ఎలా కూడా అడ్జస్ట్ అయిపోతాం. మీసాలు షిఫ్టింగ్ సిస్టమ్ అదేపడి, ఇంకే 3 వారం, ఇంకే 3 వారం, షిఫ్టింగ్ 4 వారం, మొత్తం చేసి 10 వారం వాడేదకి నా ఏదావది డబ్బేం పడమా? ఏది ఏమైనా సరే ఈ రోజే మెళ్ళో తాలి కడతాను. ఈ రోజే ఫస్ట్ నైట్, రేపు సెకండ్ నైట్, ఎల్లుండి ఫోర్ రే. అందరు రెస్ట్ నైట్ లో నమకు ఫస్ట్ నైట్. అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా. ఠీక్ హై, పైకి బొట్లు ఒట్లు పెట్టుకుని అక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారు బే. నువ్వెవర్రా మమ్మల్ని అడగడానికి? నేను కాదు బే, మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా. హై, గణేష్ వాడే. అసలు ఇది మలయాళం పిల్లా కాదు, వీడు తమిళం కాదు. ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్. నిరుద్యోగులు. గణేష్ గారు పెద్ద పిలిచింటాను, మీరంతా ఆడి పార్టీ. ఇప్పుడు ఏం చేయమంటారా? గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టీడి బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి. మీరు చేస్తే ఇవ్వం. ఇస్తే చేస్తానా? అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే మొక్కలో దోస్తారు. ఓనర్కి అప్పు చెప్పేస్తే మక్కలు ఎరగొడతారు. బాబు, ఈ డబ్బులతో మీరే ఎస్టీడి పక్క పెట్టుకోండి. లోకల్ కాల్స్ మాత్రం మాట్లాడుకోవడానికి నాకు. రేపే శబరిగిరి ఎస్టీడి కాదు గణేష్, ఎస్టీడి ఆరవిల్లే ఎనకు ఒక పన్ను వేణు. యారమిల్లే ఒక పన్ను వేణు. మరో మలయాళ కుటీరో. ఓహో, ఈయనకే నువ్వు విడాకులు ఇచ్చింది. గ్లాడ్ టు మీట్ యు అయ్యా. మీరు మీ ఆవిడ్ని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మీరు కూడా వచ్చి వాళ్ళకి అక్షంతలేసి దీవించాలండి. నేను బతికుండగా నా పిల్లని పెళ్లి చేస్తారా? బతికుంటే మాత్రం ఏంటయ్యా, విడాకులు ఇచ్చేసావు కదా. నేను విడాకులు ఒకటి వెంటరా విధవా. విడాకులు శాంక్షన్ అయినని ఆవిడే కదా అంది. నేను లాయర్ని, నా క్లయింట్కి విడాకులు ఇప్పించాను, ఆ విషయమే చెబుతున్నాను. అలాగా మీరే ఇంకా విడాకులు తీసుకుని ఫ్రెష్ టైప్ అనుకుని అప్పో ఏంటా కొట్టి. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.